ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాట్టేరిరెడ్డి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థినికి ఉన్నత చదువు చదవాలన్నదే జగనన్న వసతి దీవెన పథకం ముఖ్య ఉద్దేశం అని మంత్రి రంగనాథరాజు అన్నారు. డిగ్రీ ఆపై చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లి అకౌంట్ లో జగనన్న వసతి దీవెన పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తున్నారని, కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వం విద్యా సంస్థల్లో ప్రతి ఒక్కరూ మెరుగైన విద్యను అందించాలని జగనన్న లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,84,000, జిల్లా వ్యాప్తంగా 84,000 మందికి 82 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు. అమ్మఒడి పథకంలో లబ్ధి పొందిన విద్యార్థిని తల్లిదండ్రులు డబ్బులు నిరుపయోగంగా ఖర్చు చేశారు. జగనన్న వసతి దీవెన పథకంలో లబ్ధి పొందిన విద్యార్థిని విద్యార్థులు వచ్చిన డబ్బులను విద్యకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు. ఆచంట నియోజకవర్గంలో 300 కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలను ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందరూ అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం నుంచి విద్యార్థులు మరియు పార్టీ శ్రేయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మఒడి దగ్గర నుంచి నేతన్న నేతం అనే దగ్గర నుంచి ఎన్నో ప్రోగ్రాములు చేయటం జరుగుతుంది. మేము నుంచి ముఖ్యమంత్రి గారు కూడా ఉండి మాకే గుర్తుండలేదు ఆ ప్రోగ్రామ్స్ ఏదైనా. ఇప్పుడు ఈరోజు జరిగిన జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి విద్యార్థి రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం కావాలని, ఇంగ్లీష్ మీడియం ద్వారానే ఉద్యోగాలు బాగా వస్తాయని 1వ తరగతి విద్యం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు మన రాష్ట్రంలో ఈ జగనన్న వసతి దీవెన ద్వారా 11,87,000 మందికి 2,278 కోట్లు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన జిల్లాలో 86,792 మందికి మన జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ఆదండ్రి నియోజకవర్గంలో 5,237 మందికి ఈ వసతి దీవెన దగ్గర 10,000, ఐటీ చదువుతున్న పిల్లలందరికీ కూడా 10,000, పార్టీకి చదువుతున్న పిల్లలందరికీ కూడా 15,000, డిగ్రీ చదువుతున్న పిల్లలందరికీ కూడా 20,000 రూపాయలు
ఎవరైతే ఇంటి దగ్గరికి వెళ్ళి చదువుకుంటారో కాలేజెస్లో అందరికీ కూడా ఈరోజు ఈ పథకం వచ్చేయడం జరుగుతుంది. ఈరోజు అందరికీ కూడా తల్లి అకౌంట్స్లోకి ఈరోజు జమ అవడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇదంతా కూడా విద్యని చేయాలి. ప్రతి యువకుడు యువతి కూడా కంపల్సరీగా డిగ్రీ దాకా చదవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అమ్మఒడి కానీ హై స్కూల్ పిల్లలందరికీ కూడా అమ్మఒడి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీ టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివే అందరికీ కూడా ఈ యొక్క జగనన్న ఈ కార్యక్రమం ద్వారా చేయటం జరుగుతుంది. ఎమ్మెల్యే అవడం నా అదృష్టం. ఎందుకంటే మన ప్రాంతం తెలుసు మీకు, చాలా గ్రామాలు గోదావరి పక్కంలో ఉండి సుమారు 20 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. పిల్లలు చదవాలంటే హై స్కూల్ లేక టెన్త్ దాకా చదివి అక్కడి నుంచి బస్సులు లేక పంపలేక పిల్లలందరినీ ఆడపిల్లలందరినీ స్కూల్కి పంపడం మానేస్తున్నారు. నేను గత సంవత్సరం ఎలక్షన్ ముందు ఇంటింటికి తిరిగినప్పుడు చాలామంది అడిగాను, అమ్మల్ని అడిగాను, అమ్మ మీ పిల్లలు ఏం చదువుతారంటే ఇలా టెన్త్ దాకా చదివారంటే బస్సులు లేక పంపట్లేదని నాకు చెప్పినప్పుడు ఇటు ఆకండ మండలం కానీ పెనుగొండ మండలంలో వెంటనే నేను బస్సులు వేయటం జరిగింది. రెండు బస్సులు వేసి అమ్మ వచ్చి సంవత్సరం మీ పిల్లలందరూ జాబ్కండ్ అని గత సంవత్సరం రెండు బస్సులు వేసిన తర్వాత మళ్ళీ నేను ఇంటింటికి పంపాను మన పెనుగొండ కాలేజీ స్టాఫ్ని, మీరందరూ పిల్లలను కాలేజీలో చేర్చండి, మన ఎమ్మెల్యే గారు మీ అందరికీ బస్సులు ఇస్తారు ఇంటికి ఉచితంగా అని 400 మంది పిల్లల్ని ఒక పెనుగొండ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. ఆ 400 మంది పిల్లలు కూడా ఈరోజు 5-6 మైళ్ళ కోసం భారతదేశంలో ఎక్కడ ఎవరు పెట్టలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు దిశా చట్టాన్ని తీసుకొచ్చి దిశా పోలీస్ స్టేషన్ ఉన్న రాజమండ్రిలో ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు విజయనగరంలో కూడా 2 పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఈ పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని